తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల్లగరణ జరుగుతా ఉంది ఎంతో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత విధివిధాన రూపకల్పన చేసుకొని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ సమగ్ర ఇంటింటి సర్వే ప్రారంభం చేసుకున్నాం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావచ్చు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ కావచ్చు ప్రతి పేద వర్గానికి అందాలి ఎక్కడ కూడా దళారీల ప్రమేయం ఉండకూడదు ప్రభుత్వం దగ్గర 360 డిగ్రీస్ కోణంలో ప్రతి డేటా అందుబాటులో ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ సర్వే ప్రక్రియను మొదలు పెట్టున్నాము గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న డేటా ప్రభుత్వ వర్గాల్లో ఉన్న రికార్డులు గ్రౌండ్ లో ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉండింది అందుకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందక వాళ్ళు చాలా ఇబ్బందుల గురైన మాట వాస్తవం చాలా కుటుంబాల్లో రేషన్ కార్డు రాక ఒక కుటుంబంలో 10 మంది 15 మంది ఉండి ఆ బియ్యం సరిపోక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయి అలాగే ఇండ్ల కేటాయింపు విషయంలో కూడా డేటా సరిగా లేక అనేక అవకతవకలకు పాల్పడ్డ విషయం కూడా మనందరికీ తెలుసు అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతోటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి మేము హామీ ఇచ్చాము ఆ హామీ నెరవేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి పేదవాడికి అర్హులైన ప్రతి పేదలకు అన్ని సంక్షేమ పథకాలు చేరాలి అని చెప్పి దానికోసం సమగ్రమైన డేటా మన దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో ఈ సమగ్ర కుటుంబ సర్వే నుంచి చేపడతా ఉన్నాం అందులో కుల గణన కూడా ఒక ప్రముఖమైన అంశం ఏ వర్గాలు ఎంత సంఖ్యలో ఉన్నారు ఎంత పర్సంటేజ్ జనాభాలో ఉంది దాన్ని బట్టి వాళ్ళకు నిధులు కేటాయించడం గానీ ఉద్యోగాలలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం గానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఇది కోరుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజల కోరికను అనుసరించి ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా మళ్ళీ ఒకసారి కులగణన చేపడతా ఉన్నాము సమగ్ర కుటుంబ సర్వే చేపడతా ఉన్నాము ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా సర్వేలు నిర్వహిస్తుంది కానీ ఎందుకో మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత సెన్సస్ 19లో 20లో జరిగే సెన్సస్ జరగలే సరే అది కోవిడ్ కారణం అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఎటువంటి ప్రయత్నం కూడా ఈ సర్వే చేయడానికి జరగలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తన బాధ్యతగా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈరోజు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేస్తా ఉన్నాం అసెంబ్లీలో కూడా మేము కులగణన చేస్తామని చెప్పి తీర్మానం పాస్ చేసుకున్నాం కాబట్టి అందుకు అనుగుణంగా ఈరోజు కులగణన కూడా దీంట్లో భాగంగా ప్రతి వాడకు ప్రతి ఊరికి వెళ్ళి ఆ ఊర్లో నివసించే జనాభాలో ఎవరు ఎంత ఉన్నారు అనేది కూడా ఈ సర్వేలో తెలుసుకోబోతా ఉన్నాం ఉద్యోగస్తులు ఎంతమంది నిరుద్యోగులు ఎంతమంది విద్య ఎంతవరకు చదువుకున్నారు 10th క్లాస్ డ్రాప్ అవుట్స్ ఎంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది స్కిల్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది మహిళల అక్షరాస్యత ఎంత ఇవన్నీ కూడా సమగ్రమైన డేటా తీసుకోవాలని చెప్పి ఒక ఎగ్జాస్టివ్ ప్రశ్నావళిని తయారు చేసుకున్నాం 75 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని తయారు చేసుకొని అధికారులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నోట్ చేసుకునేటట్టుగా ఈ ప్రశ్నావళిని రూపొందించుకున్నాం మళ్ళీ ఒకసారి సర్వేకి అవకాశం లేకుండా ప్రతి ఒక్క డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలన్న మంచి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం దీన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నీ దగ్గర డేటా లేకుంటే సంక్షేమం ఎట్లా అందుతుంది కాబట్టి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ డేటా అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ డేటాను బట్టి ఎవరు పేదరికంలో ఉన్నారు ఎవరికి ఎక్స్ట్రా సహాయం ప్రభుత్వం నుంచి రావాలి ఎవరిని ప్రభుత్వం ఆదుకోవాలి ఎవరిని కాళ్ళ మీద నిలబెట్టాలి ఎవరికి బ్యాంక్ లోన్ ఇప్పించాలి ఎవరికి ఇండస్ట్రీ లోన్స్ ఇప్పించాలి ఎవరికి గొర్రె లోన్లు కావచ్చు బర్రె లోన్లు కావచ్చు లేదా వ్యవసాయానికి సంబంధించిన లోన్లు కావచ్చు ఇట్లా ఏ కుటుంబానికి ఏది అవసరమో తెలుసుకోవడానికి సమగ్రమైన ప్రశ్నావళితో ఈరోజు సర్వే నిర్వహించుకుంటా ఉన్నాం నేను ఈ రోజు జనగొండలో ఎస్సీ కాలనీలో అధికారులతో పాటు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి వారితో పాటు ఈ సర్వే కోసం ఇంటింటికి వెళ్ళే కార్యక్రమంలో పెద్ద మనుషులు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఓ అమ్మాయి దగ్గరికి పోతే ఆ నలుగురు కొడుకులు ఇప్పుడు ఆ నలుగురు కుటుంబాలుగా ఒక కుటుంబం ఉన్నది ఇప్పుడు నాలుగు కుటుంబాలుగా రిజిస్టర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు వచ్చే సంక్షేమం నాలుగింతలు అవుతుంది వాళ్ళకి రేషన్ కార్డులు కావచ్చు మిగతా అంశాల్లో వాళ్ళకు గతంలో కన్నా ఎక్కువ ప్రభుత్వ సహాయం అందే అవకాశం ఉంది అది తెలుసుకొని వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉన్నారు గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేని ఒక ఎక్స్పెరిమెంట్ను ఒక మంచి ప్రయోగాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది గ
గతంలో ఎట్లయితే లక్షలాది మందికి అసైన్డ్ భూములు ఇచ్చినామో లక్షలాది ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినామో పెన్షన్ సౌకర్యం కల్పించినామో ఇండస్ట్రీ లోన్స్ ఇచ్చినామో కోళ్ళ ఫారాలకు లోన్స్ ఇచ్చినామో షెడ్ల కోసం లోన్లు ఇచ్చినామో వ్యాపార పరిముట్లకు లోన్లు ఇచ్చినామో ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి మళ్ళీ వాట అన్నిటిని కూడా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి సేవ చేయాలి వాళ్ళ సంక్షేమాన్ని అందియాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు అధికారులు కూడా పకడ్బందీగా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక 20-25 రోజుల్లో పూర్తి చేయబోతా ఉన్నాం గతంలో కామెడీ జరిగింది సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఒక్క రోజులో మొత్తం సర్వే కంప్లీట్ చేసి రికార్డులు తీసుకొని అల్మార్లో దాచుకున్నారు బీఆర్ఎస్ నాయకులు గతంలో కానీ సర్వే అట్లా జరగదు సర్వే చాలా సుదీర్ఘమైన ప్రక్రియ దాదాపుగా 20-25 రోజులు చేయాల్సిన ప్రక్రియ అందుకే ఈ రోజు మొదలు వాళ్ళ ఇంటికి పోతా ఉన్నాం ఇట్లా సర్వే చేస్తామని చెప్తా ఉన్నాం ఆ కుటుంబ పెద్దల పేర్లు నోట్ చేసుకుంటా ఉన్నాం ఆ పిల్లల పేర్లు నోట్ చేసుకుంటా ఉన్నాం వాళ్ళ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటా ఉన్నాం మళ్ళా 2-3 రోజుల తర్వాత మీ ఇంటికి వస్తాము అన్ని పత్రాలతో సిద్ధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకో రోజు వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నాం ఇట్లా చాలా పకడ్బందీగా రూల్ బుక్ ఫాలో చేసుకుంటూ ఈ సర్వే కార్యక్రమం జరుగుతా ఉంది ఖచ్చితంగా మంచి సమాచారం దీని వల్ల ప్రభుత్వానికి వస్తది ఆ సమాచారాన్ని ఉపయోగించి పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతోంది।